వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కావలి నియోజకవర్గ జనసేన నాయకుడు సిద్ధు కోరారు. బోగోలు మండలం సిద్దనపాలెంలో ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమం సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి యువత సిద్ధుకు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు, ఆశయాలు, కావలి నియోజకవర్గంలో జరుగుతున్న దాడులు, అక్రమాలను తెలిపే కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇస్తే మీ గ్రామాల అభివృద్దితో పాటు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని తెలిపారు. సిద్దనపాలెం గ్రామంలో అభివృద్ది శూన్యమని, అంతర్గత రోడ్లు, విద్యుత్ దీపాలు వేయలేని పరిస్థితి ఉందన్నారు. పంచాయతీకి వచ్చే నిధులు రాత్రికి రాత్రే రాష్ట ప్రభుత్వం లాగేసుకుంటుందని, చిన్న సమస్యను కూడా పరిష్కరించాలన్నా చిల్లిగవ్వలేని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. కావలి నియోజకవర్గంలో అవినీతిమయంగా మారిందని ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని సిద్ధు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోగోలు మండలం సిద్దనపాలెం గ్రామంలో గడప గడపకు ప్రచారం చేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి, జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి, మీ పిల్లల భవిష్యత్ దగ్గర నుంచి కూడా, మీ గ్రామ అభివృద్ధి దగ్గర నుంచి కూడా అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, ఒకే ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి కల్పించమని చెప్పి మేము ప్రతి గడపకు తిరిగి మహిళలైతేనేమి, అలాగే పెద్దవారైతేనేమి, అలాగే యువతకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా యువకులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా మాకందరికి కూడా వాళ్ళు భరోసా కల్పిస్తా ఉన్నారు. ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి చెందాలన్నా కూడా ఇక్కడ సీసీ రోడ్డు తీసుకుంటే, ఇక్కడ వీధి బల్బులు తీసుకుంటే కూడా చూడండి ఒకసారి, అభివృద్ధి శూన్యం. ఈరోజు పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో పడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి రాత్రి తీసుకుంటా ఉన్నారు. ఈ గ్రామాన్ని, పంచాయతీని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ సర్పంచ్ అకౌంట్లో కనీసం చిల్లిగవ్వలేని పరిస్థితి. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు పాలన ఎలా ఉంది, ప్రశ్నిస్తే దాడులు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మాట్లాడాలంటే దాడులు. ఈరోజు ప్రశ్నించే హక్కు లేదు ఈ కావలి నియోజకవర్గంలో. ముఖ్యంగా మొత్తం కూడా ఈరోజు కావలి నియోజకవర్గం అవినీతిమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దళితుల మీద దాడులు ఈరోజు కావలి నియోజకవర్గంలో. వచ్చే ఎన్నికల్లో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.